ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి దళితులపై వైసీపీ నాయకుల దాడులు అధికమయ్యాయని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లాలో పేదలకు ఇచ్చే భూములు కొనుగోలులో భారీ కుంభకోణాలు జరిగినట్లని ఆరోపించారు. భూములు కొనుగోలులో భారీగా కమిషన్ల చేతులు మారినట్లు ఆయన పేర్కొన్నారు. చివరకు అధికార పార్టీ నాయకులే అధికార పార్టీ ఎమ్మెల్యేలను తరిమికొట్టే పరిస్థితి అనంతపురం జిల్లాలో వచ్చిందన్నారు. విశాఖపట్నంలో రియల్ ఎస్టేట్ బిజినెస్ కోసమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజధాని విభజనకు శ్రీకారం చుట్టారన్నారు. చివరకు పింఛన్ కావాలని అడిగితే చాలు, దళితులపై పోలీసులు బుట్టుకలతో చంతూ దళితులను అవమానిస్తున్నారన్నారు. అసలు దళితులంటే జగన్మోహన్ రెడ్డికి ఎందుకంత కక్ష అని సూటిగా ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బండ్లపల్లి ప్రతాప్ రెడ్డి, నాయకులు నాగరాజు, వాసు, సుబహాన్ బాషా, శంకర్ తదితరులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లాలో జరిగిన భూముల కొనుగోళ్లలో ఎన్ని కమిషన్లు మారినాయో నాకంటే ప్రజలకు బాగా తెలుసు, మీకు కూడా బాగా తెలుసు అని చెప్పడానికి ఏమాత్రం కాడడం లేదు. నేను చివరికి అధికార పార్టీలో ఉన్న వాళ్ళే అధికార పార్టీ ఎమ్మెల్యేని తరిమేసే సంగతిని చూసాము ఇక్కడ. కనుక ముఖ్యమంత్రి గారికి ఎంత ప్రేమ అర్థమవుతుంది? వారు అనుకునే మాట, అందరూ అనుకునే మాట, విశాఖపట్నంలో కూడా 60% ప్రజలు అనుకునే మాట, ఇక్కడికి రాజధానికి దేనికి రియల్ ఎస్టేట్కి వస్తూ ఉన్నారా అని వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు. పేపర్ కట్టింగ్స్ వచ్చే చూశాను, ఆశ్చర్యపోయా నేను. దానికోసం పడే తపన ఇంకా మిగతా అంశాలపైన లేదేంటి ముఖ్యమంత్రి గారు అడుగుతూ ఉన్నాం. సాక్షాత్తు విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ స్టేట్కి ముఖ్యమంత్రి గారే చైర్పర్సన్. సవరించిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రకారం ఏది ఈ సంవత్సర కాలంలో ఒక్కసారైనా మీరు దాన్ని సమావేశపరిచారా? ఒక్కసారి నిజం మీకు ఆ ఊహన్న ఉందా? ఆ కమిటీ ఏదైనా ఫామ్ చేశారా? అందులో మీ భజన పనులు వేసుకున్నారా? కామన్గా బయట ఉన్న మేధావుల్ని ప్రజాస్వామ్యవాదుల దాంట్లో వేసుకున్నారా? ఇంత వరుస దాడులు, 2 నెలలుగా అట్టుడికిపోతూ ఉంది రాష్ట్రం. దళితుల, ఆదివాసీల, పేదల యొక్క కన్నీళ్లతో తడుస్తూ ఉంది తెలుగు నేల. ఈ రోజున మీకు ఇప్పటికి కూడా పిలవడానికి మనసు రాలేదు, తక్షణం మీరు పిలవండి. మాట్లాడితే సస్పెండ్ చేసినామని మాట్లాడుతూ ఉంటారు. ఎవరికి చెప్తారు? పరిపాలన మీకంటే ముందు మేము చేసిన వాళ్ళం, మాకు తెలుసు పరిపాలనలో. సస్పెన్షన్ ఈజ్ నాట్ ద పనిష్మెంట్. పనిష్మెంట్గా పరిగణించని దాన్ని మేము చేసినామని చెప్పుకునే ప్రయత్నం చేస్తే ఎట్లా? హోంమంత్రి గారు తక్షణం విధుల నుంచి తొలగించాలి, ఉద్యోగాలని తొలగించాలి. ఏ సెక్షన్ అయితే అట్రాక్ట్ అయితే ఆ సెక్షన్ని అట్రాక్ట్ చేయాలి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ నాకు ఎదురుగా ఉంది అక్కడ. అదేమి ఇంక్వైరీ అంటే పెద్ద పెద్ద విషయం దాంట్లో అవసరంలే. కనుక నిందితుల్ని తక్షణ అదుపులోకి తీసుకొని కోరుతా ఉన్నాం. నిజంగానే ఈ హోంశాఖకు 10 రోజులు 15 రోజులు అవుతుంది ఇప్పటికీ. ఎవరో తెలుసు మీకు, మీరు ఎఫ్ఐఆర్లో పేరు పెట్టారు, వాహనాలను తెచ్చి నిర్భయ అరెస్ట్ చేయడానికి కూడా మీకు శక్తి చాలడం లేదంటే దీని వెనక అధికార బలం ఉన్నదన్నది ఒక స్పష్టం. కర్నూలు అబ్బాయి మాట్లాడుతూ ఉన్నాడు, సార్ భయం వేస్తుంది. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉన్నాడు, మిమ్మల్ని నిలబెట్టి అడిగేవాళ్ళం మేము, మాకు అది కావాలా ఇది కావాలని. కానీ ఈ రోజున చివరికి పెన్షన్ కావాలని గట్టిగా అరిస్తే మరో నిమిషంలో మేము స్టేషన్ దగ్గర ఉండాల్సి వస్తుంది సార్. ఇటువంటి పరిపాలన మంచిది కాదు జగన్మోహన్ రెడ్డి గారు. మీ బీజేపీ మిత్రుల్ని సంతృప్తి పరుద్దాం అనుకుంటే అనేక పద్ధతుల్లో చేసుకోవచ్చు, మీరు చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే పాపం ఒక పెద్ద స్వామి నిన్న వాపోయాడు, నేను దళితుడిని కాబట్టి నన్ను నేను పిలవలేదు వాళ్ళని బాధపడ్డాడు, పేపర్లంతా వచ్చిందో చూశాను. కనుక బీజేపీతో ఉన్న మీ సంబంధాలను పటిష్టం చేసుకోవడం కోసం మీరు దళితులపైన వ్యతిరేకంగా వాళ్ళపైన దాడుల్ని జరుగుతున్నా సరే చూస్తూ ఉన్నారు. చూస్తూ ఊరుకోవడం కూడా ప్రోత్సహించడమే అని కాంగ్రెస్ పార్టీకి అభిప్రాయపడుతూ సభ్య సమాజాన్ని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటా ఉన్నాం, ఈ యొక్క అట్రాసిటీస్ పైన, ఈ యొక్క అరాచకం పైన నోరు విప్పమని, గట్టిగా మాట్లాడమని, భారతదేశ కాన్స్టిట్యూషన్ని, ప్రజాస్వామ్య యొక్క స్పిరిట్ని కాపాడమని కోరుకుంటా ఉన్నాం.